హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్కి, టీచర్స్కి, చదువు అయిపోయిన వాళ్ళకి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళకు ఈ సైట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ సైట్ వచ్చేసి upscjk.com అనేసి సెర్చ్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. నేను యారో మార్క్ చేస్తున్నాను కదా, మెయిన్ నావిగేషన్ అని కనిపిస్తుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. తెలుగు మీడియం వాళ్ళకైతే ఈ సైట్ చాలా బాగా యూజ్ అవుతుంది. జీకే ఇది చూస్తున్నారు కదా, తెలుగులో అయితే వచ్చేసింది. ఫస్ట్లో అయితే స్టార్టింగ్లో బిట్ కనిపిస్తుంది కదా, దాన్ని ఎంటర్ చేసుకొని ఆన్సర్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు మనం. అలాగే నెక్స్ట్ ఇక్కడ సైడ్కి వచ్చేసినట్లయితే తెలుగు జనరల్ నాలెడ్జ్ అని కనిపిస్తుంది. నేను చెప్పాను కదా, ఆంధ్ర వరకు మాత్రమే ఇది చూపిస్తుంది. ఈ సైట్లో ఈ లాంగ్వేజ్ మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆంధ్ర వరకు మాత్రమే చూపిస్తుంది. అదే మిగతా లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ వరకు చూపిస్తుంది. ఇంకా మీకు రీడింగ్ కార్నర్ అనేసింది కదా, ఇక్కడ టాపిక్స్ అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన టాపిక్ మీద అయితే మీరు క్విజ్ అనేది చేసుకోవచ్చు, చదువుకోవచ్చు కూడా. చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. జీకే కదా, జనరల్ నాలెడ్జ్. ఇక్కడ ప్రముఖ వ్యక్తుల బిరుదులు అనేసింది, బిరుదుల గురించి కానివ్వండి, లేకపోతే శాస్త్రీయ నామాల గురించి కానీ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైట్ వచ్చేసి indiabix.com. ఇందులో వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్, ఇది వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే చూపిస్తుంది. మీకు తెలుగు ఆప్షన్ అయితే చూపించదు. తెలుగు మీడియం వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ చాలా బాగుంటుంది ఈ సైట్ అయితే. వర్బల్ రీజనింగ్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఆర్ఆర్బీస్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానివ్వండి, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇంటర్వ్యూలో ఒక టాపిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, గ్రూప్ డిస్కషన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అందులో చాలా టాపిక్స్ అయితే చూపిస్తున్నాయి. ఆ టాపిక్లో మళ్ళీ ఎలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దాని గురించి ఎలా చెప్పాలి, ఫ్యూచర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా అని చాలా అయితే కనిపిస్తున్నాయి కదా. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దాని గురించి, ఆ టాపిక్ గురించి మీకు పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈజీగా కనిపిస్తుంది. మీరు ఈజీగా ప్రిపేర్ కూడా అవ్వచ్చు. ఈ సైట్ అయితే ఈ విధంగా యూజ్ అవుతుంది. ఈ గ్రూప్ డిస్కషన్ అనే కాదు, చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఇంజనీరింగ్ కానివ్వండి, టెక్నికల్, మీకు మెడికల్కి సంబంధించినది కానివ్వండి, చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ సైట్. నెక్స్ట్ మెరిటినేషన్.com. మెరిటినేషన్.com వచ్చేసి మీకు టీచర్స్కి, స్టూడెంట్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ స్టూడెంట్స్ కూడా చాలా తక్కువే, కొత్తగా టీచింగ్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్ ఉంటారు కదా, కాన్సెప్ట్ వీడియోస్ కానివ్వండి, ఇంటరాక్టివ్ వీడియోస్ కానివ్వండి, హోంవర్క్ కానివ్వండి, ఎలా ఇవ్వాలి అనేసి ఇక్కడైతే చాలా ఉన్నాయి. మీరు కిందికి వెళ్ళినట్లయితే ఇంకా చాలా, కానీ రిజిస్టర్ అయినట్లయితే చాలా బాగా ఎక్స్ప్లెనేషన్స్ కానివ్వండి అన్నీ బాగా కనిపిస్తాయి మీకు. స్టూడెంట్స్తో ఎలా అట్రాక్టివ్ అవ్వాలి, ఇంటరాక్టివ్ క్లాసెస్ ఎలా ఇవ్వాలి అనేటివన్నీ ఇందులో చూసుకోవచ్చు. నెక్స్ట్ shiksha.com, ఇంకో సైట్ shiksha.com. చూస్తున్నారు కదా పైన, మీరు స్పెల్లింగ్ కూడా చూసుకోండి. ఈ సైట్ వచ్చేసి 12+ వాళ్ళకు నెక్స్ట్ కెరీర్గా ఎలా వెళ్ళాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ స్టెప్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, బీటెక్, ఎంబీఏ, మెడికల్, డిజైన్, లా, ఇంజనీరింగ్ అయితే చాలా ఉన్నాయి కదా. ఇలాంటివన్నీ తెలుసుకోవాలి, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ని క్లిక్ చేసినట్లయితే దాని గురించి అన్నీ మీకు ఇక్కడ తెలుస్తాయి. యూనివర్సిటీకి కానివ్వండి, కాలేజెస్ అన్నీ కనిపిస్తాయి. మీకు నచ్చినవన్నీ చూసుకొని ఇందులో చూసుకోవటానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. లేదు, మాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు, లా అయితే కావాలనుకుంటున్నాను, లా గురించి తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. లా, హాస్పిటాలిటీ చాలా అయితే కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని గురించి తెలుసుకొని మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ కెరీర్ అనేది ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సైట్ వచ్చేసి recruitmentresult.com. సైట్లోనే నేమ్లో కనిపిస్తుంది చూడండి, రిజల్ట్ అనేసి. ఈ సైట్ వచ్చేసి రిజల్ట్స్ని ఈజీగా చూసుకోవచ్చు. మీరు ఎన్నెన్నో సైట్లు అయితే సెర్చ్ చేసుకుంటుంటారు. ఈ సైట్ సెర్చ్ చేసుకున్నట్లయితే మీరు ఎంత పెద్ద ఎగ్జామ్స్ రాసినా కూడా సరే ఇందులో ఈజీగా తెలుసుకోవచ్చు రిజల్ట్స్. ప్రైవేట్ జాబ్స్ కానివ్వండి, అప్లై చేయడానికి రిక్వైర్మెంట్స్ అనేవి అప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. రిజల్ట్ నేను చెప్పాను కదా, రిజల్ట్స్ అయితే ఈజీగా చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ని కూడా తీసుకోవచ్చు, ఎలా తీసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, అడ్మిట్ కార్డ్ ఎలా తీసుకోవాలి, యూనివర్సిటీకి సంబంధించినవి కూడా అప్లై చేస్తూ ఉంటారు కదా ఎంట్రన్స్ కోసం, వాటిని కూడా ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఇందులో అయితే ఉంది, చూసుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు రిజల్ట్స్ చూసుకుంటూ ఉంటారు కదా, అలాంటి రిజల్ట్స్ కానివ్వండి ఇందులో బాగా చూసుకోవచ్చు. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రిజల్ట్స్ కోసం ఈ సైట్ యూజ్ చేయండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్కి అయితే. నాకైతే అనిపిస్తుంది నేను చూసిన తర్వాత రిజల్ట్ ఈజీగా చూసుకోవచ్చు అనేసి. మీకు సర్వర్ బిజీ అనేసి వస్తుంది కదా, మీరు మామూలుగా చూసుకున్నట్లయితే ఇందులో అలా రాదు, సర్వర్ బిజీ అని రాదు, ఈజీగా ఓపెన్ అవుతుంది, త్వరగా మీ డేటా కూడా వేస్ట్ అవ్వదు. అడ్మిట్ కార్డ్స్ కూడా ఉంది చూడండి, న్యూ రిక్వైర్మెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి, జాబ్స్ అనేటివి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మీకు న్యూగా వెళ్ళాలి అనుకున్నట్లయితే ఫ్రెషర్స్ ఉంటారు కదా, మేము డిప్లొమా చేసి వచ్చేసాము, మాకు జాబ్ అయితే కావాలనుకున్నట్లయితే ఇందులో సెర్చ్ చేసినట్లయితే జాబ్ అప్లికేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ pagalgai.com, పేరులోనే పాగల్ అని ఉంది, మీరు తప్పుగా అనుకోవద్దు, నవ్వు కూడా రావచ్చు ఈ సైట్ చూసినప్పుడు. మీరు ఎంబీఏ ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ కానివ్వండి, క్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే ఎంసెట్ కానివ్వండి, గేట్ కానివ్వండి, ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే చాలా ఉన్నాయి కదా. ఇంకా నాకు తెలిసినవైతే ఇన్ని, ఇంకా తెలియనివి కూడా చాలా ఉన్నాయి, రాసే వాళ్ళకైతే తెలుస్తుంది కదా. మీకు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాసి ఉంటారో వాటి గురించి ఇందులో తెలుసుకోవచ్చు. నేను రాయాలి అనుకుంటున్నాను, ఈరోజు నేనైతే ఎంసెట్ రాయాలనుకుంటున్నాను, దాని గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకున్నట్లయితే ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు. మ్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, దీంట్లో చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి, మీకు నచ్చిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదా, వాటి గురించి ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. ఈ సైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించే తెలుసుకోవటానికి. మీకు ఈ సైట్స్ అన్నీ యూజ్ అవుతున్నాయి అనుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు.